నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఇవాళ ఫేస్ టు ఫేస్ ఉన్నతో తెలంగాణ తెలుగుదేశం శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు ఎల్ రమణ ఉన్నారు. రమణ గారు, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. సో ఏంటి, హ్యాపీగా ఉన్నారా రమణ? కొంచెం ఏమన్నా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో సాధారణంగా హ్యాపీగా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. హ్యాపీగా ఉండకుండా నిరాశ అయితే ఎవరు కూడా ఏం సాధించలేరు. తెలుగుదేశంలో కార్యకర్తగా ఉన్నటువంటి వాళ్ళం వాళ్ళు ఈ స్థాయికి వచ్చి ఒక రాష్ట్ర కప్ దర్శనం అయినా సంతోషం అనేది ఎప్పటికీ ఉంటుంది. అది ఇలా ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఒక 3-4 రోజుల క్రితం మీరు పార్టీ అధ్యక్షుడిని కలవడానికి విజయవాడ వెళ్ళారు. పార్టీ ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటుంది, యాక్షన్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు, ఆయన సలహాలు ఇచ్చారు. మర్నాడే ఎన్టీఆర్ 22వ వర్ధంతి రోజున మోత్కుపల్లి పార్టీ సీనియర్ నాయకుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు చేసిన కామెంట్స్ ఒక పెద్ద కుదుపు కదా పార్టీకి. అంటే సాధారణంగా రాజకీయాలలో వ్యక్తులు కానీ పార్టీ కానీ అనేక సందర్భాల్లో ఇటువంటి సహజం చూసినాం. ఇదేమి కొత్త అంశం కాదు. ఏదేమైనా అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం, ఎందుకు వచ్చింది అది మాట్లాడే అవసరము. సమయం కాదు, సందర్భం కాదు. ఆ పరిస్థితులలో మాట్లాడడం వల్ల తెలంగాణ సమాజంలో కానీ కార్యకర్తలలో కానీ ఇదేంటనే అటువంటి ఒక పరిస్థితి ఏర్పడేది. కనుక మేము దాన్ని అన్ని కూడా పరిశీలిస్తున్నాం. ఏదేమైనా అలా మాటలు మాత్రం అది ఆయనకు భాగంగా. ఇప్పుడు మోత్కుపల్లి ఏమన్నారో నేను కోట్ చేస్తాను, కానీ మీరు అన్న మాటలు ఏంటంటే మోత్కుపల్లి స్టేట్మెంట్ మీద పార్టీలో ఎవరు స్వేచ్ఛ ఉంటుంది, ఎవరన్నా ఏం మాట్లాడచ్చు అని. కానీ ఇది కొత్తగా వచ్చిన సంప్రదాయమా? ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అనేది క్రమశిక్షణకు పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ అంటారా, ఒక అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎవరన్నా ఏదన్నా మాట్లాడే పరిస్థితి ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం కూడా అట్లా తయారైందా? తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి గ్రామ సమస్య మొదలు పెడితే మహానాడు వరకు మా పార్టీ నాయకత్వమే ప్రతి ఒక్కరిని మాట్లాడించుకుంటూ వాళ్ళ ఉపడినటువంటి భావాలను కూడా వినేటువంటి సంస్కారం ఉంది. అది వేరు, అది పార్టీ కానీ ఇది మేము కూడా మాట్లాడుతున్న అవసరం లేదు, మాట్లాడకూడదు. అది మాట్లాడేది మాత్రం అది బాధ్యతరహితం అని భావిస్తున్నాం. పార్టీ గౌరవం కాపాడుకోవాలంటే మన మిత్రుడు, మన సహచరుడు ఇక్కడి నుంచి వెళ్ళిన కేసీఆర్తో కలిసిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తెలుగుదేశం నాయకులే, వాళ్ళే మంత్రులుగా ఉన్నారు కాబట్టి పెద్ద ఏమి ఇబ్బంది ఉండదు, మనందరూ వెళ్ళి వాళ్ళతో మెరిజైపోదాం అన్న రీతిలోనే ఆయన మాట్లాడారు. అంటే ఏంటి దాని వెనకాల ఏమి, ఒక పెద్ద మ్యాప్ లేకుండా ఆయన స్టేట్మెంట్ చేయడానికి ఏమి నిన్నమాన వచ్చిన చిన్న నాయకుడు కాదు కదా. ఈ రాజకీయ జన్మించినటువంటి పార్టీని 10 కాళ్ల పాటు కాపాడుకోవాలా, అపురూపంగా చూసుకోవాలి అనచంతోనే ఉన్నటువంటి వాళ్ళం. వ్యక్తులుగా మాట్లాడే మాట్లాడినా కూడా వాస్తవంగా అవి పార్టీ నష్టం జరగకూడదు. నష్టమైన రీతిలో ఎవరు కూడా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తించడైతే వారికి వచ్చిన అవకాశాల ఎదిగినటువంటి వాళ్ళు ఆ విధంగా మాట్లాడడంతో లక్షలాది మంది ఆ రోజు అసలు ఏంది ఇలా మాట్లాడడం వల్ల ఈ పార్టీ భవిష్యత్తు ఏదైనా వెళ్ళిపోయింది కదా, ఒక రకమైన అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన గొంతుకైనటువంటి పార్టీ టీడీపీ. ఈ టీడీపీ అవసరం అనేది ప్రతి ఒక్కరు భావిస్తున్నటువంటి. కానీ పార్టీ అంతరించిపోయే కన్నా, ఆ అవమానం మూటగట్టుకుని అవమానం భారంతో ఉండిపోయే కన్నా ఆ పార్టీలో కలిసిపోదాం, తప్పే ఉంది అన్న రీతిలో. అంటే అంతరించిపోతుంది అనే మాట మోత్కుపల్లి వాడారు అంటే ఒకసారి వాస్తవ దృక్పథాన్ని ఆలోచించి మాట్లాడండి రమణ గారు, ఒక రియాలిటీ మాట్లాడుకుందాం మనం. 2017 ఒకపారి సభ్యత చూసినట్టయితే పార్టీ పరంగా 2015లోనేమో కేవలం 7 లక్షలే, ఇవాళ 2017 లేనటువంటివి 8 లక్షల సభ్యత్వాలు అయి ఉన్నాయి. గ్రామ స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి ఈ దేశంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. గ్రామీణ స్థాయి వరకు ఉండేటువంటి నిర్మాణమైనటువంటి పార్టీ క్యాడర్ ఉందా అంటే టీడీపీకే ఉంది. వాటి కూడా లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇది మామూలు విషయం కాదు. మోత్కుపల్లి గవర్నర్ ఇస్తాను ఊరించి ఈ 2-3 ఏళ్ళు ఆయన నోరైతే మీరు మోహించగలిగారు, లేకపోతే సైలెంట్గా ఉంచగలిగారు. ఎప్పుడైతే గవర్నర్షిప్ ఇంకా ఆయనకు రాదని తేలిపోయిందో అప్పుడు ఆయన వాస్తవాన్ని బయటపెడుతున్నారు అనుకోవాలా? చాచా, అటువంటి వ్యవహారం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేయదు. ఆశ పెట్టండి, తెలుగుదేశం పార్టీ సంప్రదాయం కానే జరిగింది. అదే కదా, ఇండియాలో భాగస్వామ్య పక్షం ఉన్నాం కనుక అది కోరుకున్నాం. అది పార్టీ బలోపేతం ఉపయోగపడుతుంది, వ్యక్తులు గౌరవించుకుంటూ అవుతుంది, దానివల్ల సమాజానికి ఇది ఉపయోగపడుతుంది ఆలోచనతో. అయినంత మాత్రాన దానితోనే నిరాశ చెందింది కానీ వాస్తవాలు అనేటివి, వాస్తవాలు అనేటివి ఇవాళ ఛాలెంజ్ చెప్తాం. ఏ గ్రామంకి వెళ్ళినా కానీ నిన్న చూసుకున్న మనం 18 జనవరి నాడు అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కన్నా 2017లో 2018లో ఎక్కువ సంఖ్యలో తెలంగాణ ప్రాంతంలోనే వర్ధంతి కార్యక్రమం జరిగినాయి. కానీ మోత్కుపల్లి చేసిన కామెంట్స్ వెనకాల ఆవేదన గురించి మాట్లాడుకుంటే పార్టీ వాళ్ళు ఈ పరిస్థితుల్లోకి వచ్చేయడానికి కారణం లీడర్షిప్ లేకపోయినా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు రాజధానిని అభివృద్ధి చేయాలని అనే కారణంతో హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ పడిందా లేదా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు? అంటే సహజంగా కామన్ క్యాపిటల్లో ఉంటారని చెప్పని మనం భావిస్తాం బయట వాళ్ళం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నదానికి అనుగుణంగా పరిపాలన అయ్యాలి. పరిపాలన అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం. ఆ ప్రజానికం ఏమి కోరుకుంటారు? మాకు ఒక మంచి రాజధాని కావాలా. ఈ దేశంలోనే గతంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు దేశం అత్యున్నత రాష్ట్రంగా ఉందో ఆ విధంగా తీర్చిదాలని భావిస్తారు. అనుభవం అనుభవించినటువంటి వ్యక్తి
సమర్థులైన వ్యక్తి అని చెప్పి అవకాశం ఇచ్చారు. అవకాశం కనుగొనగానే బాధ్యత అంటే తెలంగాణ తెలుగుదేశానికి నేను వెనకాల గైడెన్స్ ఉంటాను, కానీ పార్టీని మీరే నడిపించుకోవాలని చాలా స్పష్టంగా మీ పార్టీ అధ్యక్షుడు చెప్పేశారు. ఒకటి ఒక సందర్భంలో లోకేష్ ని తెలంగాణ శాఖకి ఇస్తాను, కొంత అతను ఏదో చూసుకుంటాడని, అది కూడా జరగలేదు. సో ఎప్పుడైతే లీడర్షిప్ లేదో ఆ తర్వాత పార్టీ ఈ రకంగా మారిపోయి ఇవాళ అంతరించిపోయే పరిస్థితి వచ్చిందని నేనంటూ అన్నమాట కాదు, సీనియర్ నాయకుడు మోత్కోలు అంటూ అన్నమాట. వ్యక్తులు మాట్లాడడం సహజం, వ్యక్తుల యొక్క సందర్భాలు ఉంటాయి, భావోద్వేగం గురవుతారు, ఆందోళన గురవుతారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి, కానీ వాటినే బేసుకుని మనం పార్టీ నడపడం ఉండదు. తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు గారు ఆశయాలు ఉన్నాయి, వేల మంది నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, ఈ పార్టీ ముందుకెళ్తుంది. కార్యకర్తలు ఒక అయోమయంలో పడిపోయిన తర్వాత పార్టీ అసలు గెలుస్తుందా, ఫ్యూచర్లో తెలంగాణలో గెలిచే అవకాశం ఉందా లేదా, అసలు నడిపించే నాయకుడు ఎవడు అన్న క్వశ్చన్ మార్క్ ఉన్న తర్వాత ఆయన అన్న మాటల్లో ఆయన అన్న ప్రపోజల్లో ఏ రాజకీయ పార్టీకి అయినా కానీ సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతంగానే పార్టీ సభ్యత్వాలు అవుతాయి. ఆ పార్టీ సభ్యత్వాలు చేసుకుంటూ ప్రజా సమస్యలు తీసుకొని ఫైట్ చేసుకుంటూ పార్టీని పరిచపరచుకుంటూ ముందుకెళ్తాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము పదవుల కోసము, అధికారం కోసము, అక్రమ సంపాదన కోసము, అక్రమ కాదు. తెలుగుదేశం అనేది సమాజానికి అవసరం, తెలుగు వారికి అవసరం. గొప్ప ఆశయంతో రికార్డు స్థాయిలో పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన ఎన్టీ రామారావు తెలంగాణలో పురుడు పోసుకున్న పార్టీ అదే తెలంగాణలో ఇవాళ అంతరించిపోతుందా? కొందరు నాయకులు స్వార్థంతో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రమే దేశం పార్టీ ఎప్పటికి బలైన పడదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్టీ రామారావు ఆశయాలు ఉన్నాయి, చిరువాడ విధానాలు ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్లకు, పేదవాళ్ళ మింగిట్లో రాజకీయం వచ్చింది అని చెప్పంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటన్ని బేసుకుని ముందుకెళ్తాం కదా. ఇవాళ బీసీలని ఎస్సీలని కాంగ్రెస్ వైపు రమ్మని రేవంత్ రెడ్డి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇంకా అయిపోయింది, మీరు వచ్చేస్తే ఫైట్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారుతుందని. 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఏకచిత్రాధిపతిగా 35 నెలలు పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా పరిపాలించింది. ఆ పరిపాలనా ఫలాలు ఏ వర్గాలకు అందినాయి, ఆ పరిపాలనా ఫలాలు ఏ వర్గాలు చేయించుకున్నాయి, రాజకీయంగా ఏ వర్గాలు సాధించినాయి అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ కొత్తగా వ్యక్తి వచ్చి చెప్తున్నాం, పార్టీ చెప్తున్నాం, ప్రజలు గమనించకుండా ఉండరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మీరు జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు, సరే జాతీయ పార్టీ అవునా కదా పక్కన పెడదాం, దానికి కొన్ని టెక్నికల్ అంశాలు ఉన్నాయి. ఆ నాయకుడు కనుక ఇక్కడే ఉండి ఉంటే, ఇదే సెక్రటేరియట్ నుంచి పరిపాలన చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా పార్టీ పరిస్థితి వేరేలా ఉండేది కదా. అంటే ఎప్పుడు కూడా కళ్ళ ముందు ఉండాలా చేయాలని కోరుకోవడం ఉంది కదా, సహజం అది, సహజం. ఆయనంత మాత్రాన బాధ్యతలకు అనుగుణంగా పనిచేస్తుంటుంటారు, ఆ పనికి అనుగుణంగా ఫలితాలు రావాలి. ఒక జాతీయ పార్టీగా మా పార్టీ రూపం చెందింది. ఈరోజు 2 రాష్ట్రాల్లో మేము ఉన్నాము, అదేవిధంగా ఇతర ప్రాంతాలలో విస్తరించాలని చెప్పని పనులు చేస్తున్నాము. మా దేశంలో వారు ఎప్పటికప్పుడు మాకు సూచన సలహాలు ఇస్తున్నారు. కానీ అంత క్యాడర్ ఉంది, కానీ ఉపయోగం ఏముంది? వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కొంతమంది ఇంకా ఉన్నవాళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోదామా, లేకపోతే బీజేపీతో కలిపి పోటీ చేద్దామా, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు తప్ప తెలుగుదేశాన్ని బలపడి సొంతంగా రేపు ఎన్నికల్లోకి వెళ్తాము అని ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతున్నారు? 82 నుంచి మొదలు పెడితే నేటి వరకు కూడా టీడీపీకున్న ట్రాక్ రికార్డు ఏ రాజకీయ పార్టీకి లేదు. 82లో కేవలం చదువుకునేటువంటి విద్యార్థులు మొదలు పెడితే నూనె మిసల నవయువకులకు కూడా అవకాశాలు ఇస్తే, ఇతర వర్గాలకు కూడా మహిళలకు కానీ విద్యార్థులు అవకాశిస్తే నేరుగా అసెంబ్లీలో పార్లమెంట్లో కాలు పెట్టారు. ఆ విధంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సింబల్, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులన్నా కానీ అడ్మిషన్ జరగబడినా కానీ ప్రజలలో ఒక మంచి అభిప్రాయం ఉంది, దానికి అనుగుణంగా ముందుకెళ్తాం, ఆ ధైర్యంతో ఉన్నాం. ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు పక్కాలు ఎల్ రమణకు అప్పచెప్పిన తర్వాత తను సరిగ్గా పార్టీని నడిపించలేకపోయారు, పార్టీలో కంట్రోల్ తీసుకురాలేకపోయారు అనేవాళ్ళకి, మీ పార్టీలో ఆ మాట అనేవాళ్ళకి ఏం చెప్తారు? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, 2015లో అవకాశం ఇచ్చారు. 15-17 నేను పనిచేసిన తర్వాత మళ్ళీ కమిటీ వచ్చింది. అవకాశం నాకు ఇచ్చిర్రు అంటే నేను సక్రమంగా పనిచేసినట్ట కాదా, బాధ్యతలు నిర్వహించినట్టు కాదా? సామర్థ్యం కన్నా కూడా కులకోణం ఎక్కువ ఉపయోగపడింది. అంటే రమణ అనేటువంటి వ్యక్తి 82లో కార్యకర్తగా జీవితం ప్రారంభిస్తే 94లో ఎమ్మెల్యేగా పొడిచే అవకాశం వస్తే మొదటిసారి గెలవడం జరిగింది. గెలిచాక మంత్రి పదవి ఇచ్చారు, మంత్రి పదవి వచ్చాక ఎంపీ గెలిపించారు. అది అసమశివరం కాదు కదా, ప్రజలలో ఫలితాలు సాధిస్తున్నా, పార్టీలో ప్రభుత్వం అవకాశాలు తీసుకుంటున్నా, ఈరోజు ఈ స్థాయికి వచ్చి చేస్తున్నా అని చెప్పంటే ఆ విధమైన నాయకత్వం ఉంటే వస్తుందా, లేకుండా వస్తుందా? ఒకవేళ అంత సామర్థ్యం కనుక ఖచ్చితంగా ఉండి ఉంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు ఇవాళ మోత్కుపల్లి ఉంటాడా ఉండడా అనే ఒక అనుమానం ఉన్న పరిస్థితి, లేకపోతే వెళ్ళిపోయిన నాయకులు వీళ్ళందరినీ మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు? కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరికి బలహీనతలు రావచ్చు, కొందరికి అవసరాలు రావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి అంబిషన్స్ ఏమున్నాయో పలాధాలు సాధించుకునేటువంటి ఒక ఆలోచన పోవచ్చు. కనుక మనం అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి శక్తి సమర్థాలు తెలుగుదేశం పార్టీ సార్ తెలంగాణ రాష్ట్రంలో 3వ సార్ ప్రతిపక్షంలో ఉంది. అయినా ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా 3వ సార్ ప్రతిపక్షంలో లేకున్న పార్టీ లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ ఉంది. మొత్తం అంతా
ప్లాట్ఫామ్ సెట్ చేసుకుని ఒక గేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఈ కామెంట్ చేశారని ఏమైనా అనుకుంటున్నారా? అంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతారు అన్న ప్రచారం జరుగుతుంది. బుద్ధి దెబ్బ పడే పరిస్థితి ఉండదు. ఏది ఈ స్థాయిలో కామెంట్ చేసాక ఏ కామెంట్ చేసినా ఎవరు మాట్లాడినా మాకు జాతీయ పార్టీ ఉంది, జాతీయ దశలో వారు ఉన్నారు, మా క్రమశిక్షణ కమిటీ ఉంది, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాసెస్లు, నియమ నిబంధనలు తెలుసాం పార్టీ. ఇప్పుడు లోకేష్ దాన్ని ఖండించి అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం, పార్టీకి సంబంధం లేదన్నారు. మీ బాస్ ఏమన్నా దీని గురించి మాట్లాడారా? మోత్కల్ చేసిన కామెంట్స్ మీద ఆంధ్రప్రదేశ్ టీడీపీ సమన్వయ కమిటీలో అక్కడ జరిగినటువంటి జనభూమి కార్యక్రమంతో పాటు మోత్కల్ అంశం కూడా చర్చించినట్టుగా వాళ్ళు ఏదైనా ఆ స్థాయి నాయకులకు సంబంధించి చర్యలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి దురుదశపూర్వకంగా మాట్లాడిందో అన్నప్పుడు దానికి సంబంధించిన అంశం ఉంటుంది. బాధలను, ఇబ్బందులను, ఆవేదనలను ఊహించినటువంటి సంఘటించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం దానిని చూసి పరిశీలిస్తుంటాం. ఎన్టీఆర్ వర్ధంతి అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం పార్టీకి. పార్టీ అధినేత ఒక నిమిషం అన్న ఆ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఒక పువ్వు వేసి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అని ఒక మాట ఆయన అండంలో కొంత అర్థం ఉందనిపించలేదు. వాస్తవంగా ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ స్థాపించినటువంటి ఏ వ్యక్తికి అయినా కానీ గౌరవం లభించింది, అరుదైనటువంటి విధంగా ఉంది అని చెప్పంటే తెలుగుదేశం పార్టీలోనే, మహానాడులో కానీ, ఆయన జయంతి కార్యక్రమాల్లో కానీ, వర్ధంతి కార్యక్రమాల్లో కానీ, నందమూరి ఫ్యామిలీ, నారావారి ఫ్యామిలీ పూర్తి స్థాయిలో జరిగినటువంటి హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఆ కార్యక్రమం చూసినప్పుడు ఎందులో మనం ఈ దేశంలో నాయకులను చూసినాం, ఏ నాయకులు అరుదైనటువంటి గౌరవం అన్న ఎన్టీఆర్ గారు ఒకరికి ఉంది. రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడిని కూడా డామినేట్ చేసేవాడు. ఎల్ రమణ వెనక్కి వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చేవాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత? రమణ ఎప్పుడు వెనక్కి వెళ్ళలే. రమణ విద్యార్థి దశల్లోనే కాలేజ్ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత మా అధ్యక్షుల వారు కలిసి రమణ గారికి చెప్పండి కలిసి పనిచేస్తాం అంటే మా అధ్యక్షుల వారే రమణ క్యారీ అయినటువంటి పరిస్థితి, దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఉండి అన్నాన్ని ప్రోత్సహించండి అయితే నేను ముందుకెళ్తా అని చెప్పానంటే ఆ విధంగా మేము చేసిన కార్యక్రమాల రూపకల్పనలో ఆయన కూడా భాగస్వామ్యం ఉండే ఆయన ముందుకెళ్ళ జరిగింది. మేము కూడా సహకరించినాం. ఒక యువకుడు ఉత్సాహవంతుడు, సాహసభ్యునిగా ఉన్నాడు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించి ఎన్నికల కేసును కావాలని ఎస్సీబీ కేసుగా పెట్టేసి ఆయన జైలు పైసలు కనుక ఆ సింపతి మాకుండే, దానికి అనుగుణంగా మేమందరం కూడా ఒక సోదరునిగా భావించడం ముందుకు. కాదు, ఇవాళ ఆ ఇన్సిడెంటే ఇవాళ పార్టీకి పెద్ద మచ్చ తెచ్చి పార్టీ ఇలా అయిపోవడానికి కారణం అదేనా? కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇట్లా ఇరకడం పడతాం, ఇబ్బంది పడతాం, దానికి శక్తి సదా కూడే కొట్టుకుంటాం. కనుక మేము ఎప్పుడు కూడా పలానా సంఘటన జరిగింది, పలానా దుఃఖం జరిగింది, దాని వల్ల ఇబ్బంది పడుతుంది అనేటువంటిది ఉండదు, ఉండకూడదు కూడా. రేవంత్ రెడ్డి వెళ్ళిపోయారు, ఇవాళ రేపు మోత్కుబల్ కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏమైనా ఉందా? అట్లా వ్యక్తులు వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల వెళ్తారనేటువంటి భావన ఏనాడు కూడా పాటించేయదు. అట్లాంటి అనుమానం ఉండే పార్టీలో ఉండేటువంటి బుజ్జగింపులు అనేది ఎప్పుడు కూడా తెలుసు పాటు సాంప్రదాయం కానే కాదు. వాస్తవాలను చర్చిస్తాం, జరుగుతున్నది ఏంటి, జరగబోయేది ఏంటి. మనం ఈ స్థాయి రావడానికి తెలుగుదేశం పార్టీ రాకముందు తెలంగాణ ప్రాంతంలో ఏ విధమైన వాతావరణం ఉండే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మారినటువంటి పరిస్థితులు ఏంటివి, దానివల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళ వ్యక్తులు కానీ సామాజిక వర్గాలే కానీ దానికి విధానం కోసం బాధ్యత మా మీద ఉంది. పార్టీ పరిస్థితి, వాస్తవ పరిస్థితిని మీరు మర్చిపోయి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, కామెంట్ చేస్తారని మీ మీద ఒక మెరుస్తుంది. ఎగ్జాంపుల్, ప్రగతి భవన్ని 2019లో తెలుగుదేశం గెలిచిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి చేస్తాను, ఇలాంటి కామెంట్స్ కొంత అతిశయోక్తిగా అనిపించవా? ఆ ప్రగతి భవన్ నిర్మాణకు ముందు కేసీఆర్ గారు స్వయంగా హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలలో నగరం 4 వైపులా 1000 పడకలు ఆసుపత్రి కడతానని ప్రజలకు మాట ఇచ్చిండు. వాటి నిర్మాణం చేయకుండా ప్రగతి భవన్ నిర్మాణం చేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతుండు పేదవాళ్ళ పరిస్థితి. ఆయన చెప్తున్నారు ఉంటుంది, నా తర్వాత ఇంకా చాలా ముఖ్యమంత్రి కానీ ఇచ్చినటువంటి మాట చేతులలో 150 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి సమయంలో వాటి నిర్మాణం చేయలేదు కనుక మేము ప్రజలకు సంబంధించింది అర్థమయ్యే రీతిలో కొన్ని కొన్ని సందర్భాల్లో కార్గిల్ పోరాటం అంటాం, కార్గిల్ పోరాటం ఉండేటువంటి స్థలం ఇంతే కావచ్చు, కానీ దాని దేశవ్యాప్తంగా ఉండే సరిహద్దులన్నీ కూడా మేము కాపాడుతున్నాము. ఎఫెక్ట్ కోసం అలాంటి తప్పకుండా రాజకీయాలలో పేదవాళ్ళకి అధికారం ఇస్తామంటాం, మొత్తం కోట్ల మందికి ఇవ్వలేం కదా. ఏ ఒక్క బీసీల రాజ్యాధికారం అనే నినాదం ఇంకా ఎప్పటి నుంచో నినాదంగానే ఉండిపోయింది ఇవాళ. దానికి అనుగుణంగానే ఈ మధ్యన మా పార్టీ శాసనసభ్యులు ఆర్ కృష్ణయ్య గారు చట్టసభలలో 50% రిజర్వేషన్ కావాలని పార్టీ శాసనసభ్యులను ఆర్ కృష్ణయ్య మా బిఫం మీద గెలిచినాడు. ఆయన మీరు చెప్తున్నారు కానీ ఆయన పెద్దగా దాన్ని నేను బీసీ నాయకుడు బీసీ నాయకుడు 40 ఒక రోజు మర్చిపోలేడు కదా. ఆయన నేపథ్యం ఎలాగో ఉంటుంది, దాంతోపాటు బీసీ సంబంధించినటువంటి నాయకునిగా మేమైనా ముఖ్యమంత్రి అనే మాట కూడా ఇవ్వడం జరిగింది. కనుక ఆయన టీడీపీ శాసనసభ్యుడు ఉన్న సమయంలోనే బీసీ ఉద్యమ నేతగా 50% రిజర్వేషన్లు కావాలని చెప్పని పోరాటం చేస్తుంటే ఆ రోజు సందర్భంలో నేను పాల్గొన్నా. రాబోయే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ బీసీలకు క్యాబినెట్లో 18 మంది ఉంటే 9 మంది ముఖ్యమంత్రి సహా ఇక్కడ సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేసిన ఆనాటికెళ్ళి ముఖ్యమంత్రి గారు వైఖరి మరపచ్చింది. కుల సంఘాలు పిలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు,
చూడండి, కేసీఆర్ కానీ లేకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ ఎప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ గురించో కాంగ్రెస్ నాయకుల గురించో మాట్లాడతారు, కానీ టీడీపీ ప్రెసిడెంట్ గురించో టీడీపీ గురించి మాట్లాడలేదు. అంటే అసలు ఆ ఉనికిని కూడా ఇక్కడ రాజకీయ పార్టీకి గుర్తించట్లేదు అన్న స్థాయిలో మన కడియం శ్రీహర్ అన్నారు. గుర్తించినా గుర్తించకుండా ప్రతిరోజు ఈ రోజు కూడా దిలేశం పాటు మాట్లాడితే మా వైపు రండి అని చెప్పి ఆశించేటువంటి సాయి వచ్చింది. ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీలో ఒక మంచి నాయకత్వం పార్టీని ఫినిష్ చేయాలని. ఎందుకంటే నాయన నరసింహారెడ్డి చాలా స్పష్టంగా మన ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర పార్టీ కానీ తెలుగుదేశాన్ని ఇక్కడ చూస్తున్నావు, తెలుగుదేశాన్ని లేకుండా చేయాలని వాళ్ళందరినీ టీఆర్ఎస్ లో జాయిన్ చేసుకున్నామని ఆయన మీడియా ముఖ్యమంత్రి. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ వ్యక్తి కానీ ఎదుటి పార్టీని మెచ్చుకున్న పాపని దేశంలో పోలేదు. కనుక తెలుగుదేశం పార్టీని వాళ్ళు మెచ్చుకోవాలనే ఆలోచన వాళ్ళకి రాదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి కదా. ప్రభుత్వాలైనా రాజకీయ పార్టీలైనా ఏనాడైనా ప్రతిపక్షంలో ఉండాలి. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రభుత్వం చేసేటువంటి ప్రజాప్రతినిధుల నిర్ణయాల మీద పోరాడతాం, ప్రజలకు న్యాయం చెందిన వరకు కూడా వాళ్ళు ఉండండి. కానీ అప్పుడు రేవంత్ రెడ్డి విభేదించింది కూడా అదే, మేము రోజు పొద్దున లేచి ప్రభుత్వం మీద పోరాటాలు చేస్తుంటే మీరు చేతులు కలుపుకుని లేకపోతే భుజాలు కలుపుకుంటే ఇక మా పోరాటానికి ఇక్కడ విలువే ఉంటుంది, మా గౌరవం ఏముంటుందని అదే కొనసాగుతుంది. ఏ వ్యక్తి అయినా కానీ మాట్లాడేటువంటి మాటలు తన నిజాయితీగా ఉన్నప్పుడు నిష్కలంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటకు విలువలు ఉంటాయి. రాహుల్ గాంధీని రహస్యంగా వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు మనం విలువించిన తర్వాత ఏ విధమైనటువంటి సంప్రదాయం మనం కొనసాగిస్తాం? తెలుగుదేశం పట్ల ఉండేటువంటి నాయకుల సంబంధం ఓకే, రేవంత్ రెడ్డి విలువ లేదు వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు మోత్కుపల్లి మాటలు కూడా పట్టించుకోకర్లేదు వ్యక్తిగతం అంటున్నారు. నామనాగేశ్వరరావు సంగతి ఏంటి? నామనాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మొత్తం సిద్ధమైపోయిందని రేపు ఎల్లుండి ఆయన కండువా కప్పుకోబోతున్నారని వార్తలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు నాపైనే కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని పత్రికల్లో వస్తా మీ దగ్గరికి వస్తా అన్నాడు. నేను చెప్పిన, నేను జీవించినంత వరకు నా బుందిలో ప్రాణంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రిప్రజెంట్ మనుగడ కానీ లేకపోతే పార్టీ ఎదుగుదల కానీ పట్టించుకోకుండా రమణ అంటే నమ్మకం కోల్పోయి ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్న పరిస్థితి ఉంది అనే మాటల్లో ఎంతైనా వాస్తవం లేదా? నూటి వాళ్ళు తప్పది. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో జీవించి ఉండాలా, నేను కూడా జీవించి ఉండాలనేటువంటి బాధ్యత ఉంది. పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశానికి కార్యకర్త ఉన్నాను. నేను ఈ పార్టీ జెండా పట్టుకునే నా ప్రాణ బదులుతో కానీ పార్టీ అధ్యక్ష పదవి అని చెప్పి నేను కోరుకున్నది కాదు. మా నాయకుడు అందరితో సమాలోచన చేసి రమణ ఉంటే సీనియర్తో కానీ జూనియర్తో కానీ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి పనిస్తాడు. కనుక మేము అందరూ కూడా ఆయనకు ఒప్పుకొని చెప్పని వారు మాటలకు అనుగుణంగా వచ్చిన అవకాశమే కానీ ఈనాడు కూడా రమణ పదవుల కోసం పాకులాడలే. నేను 94లో ఎమ్మెల్యేగా ఎన్నికైన, 95లో మంత్రిగా పనిచేసిన, 96లో ఎంపీగా అయినా, మిటర్న్ పోల్ వచ్చింది ఆనాడు వాజ్పేయి గారు అనేటువంటి దాంతో నా అపోజిట్ క్యాండిడేట్ బీజేపీ ఎంపీగా అయినటువంటి వ్యక్తి సందర్భంలో పాటు నన్ను తీసుకెళ్లి జిల్లా కమిటీ మెంబర్ పెట్టారు. నేను తప్పట్టుకోలే పార్టీని ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపిక వచ్చినటువంటి ఈ రాష్ట్రంలో టీడీపీలో నొక్కనే జిల్లా కమిటీ మెంబర్ వెళ్ళండి. ఇవాళ టీఆర్ఎస్లో కలిసిపోదామా లేకపోతే టీఆర్ఎస్కి వెళ్ళిపోదామా అని ఆలోచించే నాయకులు కొంతమంది తెలుగుదేశం పార్టీ గుర్తు మీద కాకుండా బీజేపీ గుర్తు మీద ఎంపీలుగానో ఎమ్మెల్యేగానో పోటీ చేద్దామని ఆలోచనలో కొంతమంది ప్రపోజల్ తీసుకొస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు, పార్టీని ఎలా బతికించుకోబోతున్నారు? తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాకు దిశాదశనిర్దేశం చేయ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నాయకత్వం అంతా కూడా కలిసిమెలిసి సమన్వయంతో సమాచారంతో పార్టీ శ్రేణుల వద్దకు వెళ్ళండి, ప్రజల వద్దకు వెళ్ళండి, పార్టీని స్ట్రెంగ్తన్ చేయండి, ప్రజా సమస్యలు తీసుకోండి, ఎన్నికల సమయంలోనే ఆలోచన చేద్దాము. ఎన్నికల ఆలోచన చేసేటువంటి కార్యక్రమం మొదటికి మన సంప్రదాయం ఉంది. ఏ కాన్ఫిడెన్స్ నడిపిస్తుంది అంటాను నేను, అంటే 2014 నుంచి ఇప్పటిదాకా పార్టీ పరిస్థితి సరే మీరు కొన్ని పోటీ చేసిన ఎన్నికలు పోటీ చేయని ఎన్నికలు ఫలితాలు చూసుకున్నా జరిగిన పరిణామాలు చూసుకున్నా ఏ నమ్మకం నడిపిస్తుంది? 82 సంగతి, రామారావు సంగతి, లేకపోతే చంద్రబాబు పార్టీ నడిపించిన సంగతి వదిలేయండి, రమణ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత జరిగిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు గురించి చెప్పండి. కేవలము రమణ ఒక్కడే పగ్గాలు తీసుకున్నట్టున్న అనేది కాకుండా పార్టీలో ఉండే సీనియర్ మొత్తం మంది కలిసి టీమ్ వర్క్ చేస్తున్నాం. 2000 మాకు మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రులు 10 మంది ఉన్నారు అంతా కలిపి. తెలుగుదేశం పార్టీ ఉండే కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే లేని వాళ్ళు ఉన్నారు, ఎంపీ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధమైనటువంటి శక్తి సమర్థలు పార్టీ క్యాడర్లో ఉంది. కనుక మేము ఆనాడు ఎమ్మెల్యే అయినాడు 33 ఏళ్ళ వయసు లేను. రైట్, ఇప్పుడు ఇప్పుడు పార్టీ ఆహ్వానిస్తున్న టీఆర్ఎస్ లో విలీనం కోసం ఎర్రబెల్లి కానీ కడియం శ్రీహరి కానీ తలసాని కానీ ఇలాంటి వాళ్ళ తెలుగుదేశం నాయకులకి ఏం చెప్తారు? మాజీ తెలుగుదేశం నాయకులు, మాజీ నాయకులు అనేటువంటి అంశం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ పరంగా ఉండేటువంటి శ్రేణులకు మేము శిక్షణ తరగతులు పెట్టి శిక్షణ తరగతులతో పాటు పల్లెపల్ల దేశం కార్యక్రమం పెట్టుకున్నాం. గతంలో ఏ విధంగా అయితే పగడ్బందీగా ఎన్నికల వ్యూహమే కానీ పోల్ మేనేజ్మెంటే కానీ ఎత్తుగడలు వెళ్ళినామో అదే విధమైన ఎత్తుగడలు మేము వెళ్ళిపోతున్నాం. కానీ ఇప్పుడు బీజేపీ మిమ్మల్ని వద్దంది,
తెలుగుదేశంతో కలిసి పోటీ చేసే అవకాశం లేదని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పేశారు. రేపు టీడీపీ టీఆర్ఎస్ కలిపి పోటీ చేస్తాయనే విస్తృతమైన ప్రచారం ఎందుకు జరుగుతుంది రమణ గారు వచ్చే ఎన్నికల్లో? అంటే ఏదేమైనా కానీ ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీకి వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీ బలోపేతం కావాలనేటువంటి ప్రధాన అంశం ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ అయినా టీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పట్టుకున్నటువంటి సంపద, తెలుగుదేశం పట్టుకున్నటువంటి బలం, తెలుగుదేశం పట్టుకున్నటువంటి ధైర్యం, క్యాడర్ క్యాడర్ బేస్డ్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉందంటే తెలుగుదేశం పార్టీ. కానీ లీడర్ లేని క్యాడర్ అయిపోలేదా? కానీ లీడర్ లేని క్యాడర్ అయిపోయింది. క్యాడరే లీడర్లు అవుతారు. మేము ఒకనాడు క్యాడర్లు వచ్చినటువంటి వాళ్ళమే, మేము మొదలు వచ్చినటువంటి లీడర్లేం కాదే. అందులో కూడా క్యాడరే లీడర్ లేను. లీడర్ లేనటువంటి వాళ్ళం మళ్ళీ క్యాడర్ లీడర్ తయారేసుకుంటున్నాం. ఆ క్రమంలో నడుచుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కాన్ఫిడెంట్ మాది. దానికి సంబంధించి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే రాజకీయాలలో అత్యంత ఊహాత్మకంగా పనిచేసిన నాయకుడు. రైట్. ఆ నాయకుని యొక్క నాయకత్వం నడిచినటువంటి పని. ఇప్పుడు ఆ వ్యూహాలు ఇక్కడ తెలంగాణ శాఖకి ఆయన ఉపయోగించే అంత సమయం లేదు, అంత తీరిక ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లేదు కదా. మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, అమరావతికి నిధులు ఎట్లా తేవాలి, కేంద్రం సహకారం ఎలా తెచ్చుకోవాలి, ఇందులో నేను తలమునకలు అయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఆయన కష్టపడే సమయం లెక్కేసుకుంటే అత్యంత కష్టపడే సమయం వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన గురించైనా పార్టీ గురించైనా మా తెలంగాణ సంబంధించిన రాష్ట్ర శాఖకు దిశా దశను దర్శించడం జరిగింది. స్పష్టంగా మీకు మీరుగా ఎదగండి, మీకు మీరుగా ప్రజల విశ్వాసం పొందండి, ప్రజల్లో మీరు నాయకులుగా ఎదిగినప్పుడే మీకు నాయకత్వ పగలు వస్తాయని చెప్పని అనుగుణంగా మేము కార్యక్రమం చేసుకుంటాం. గారు ఇవాళ ఈ నిమిషంలో మీరు చెప్పగలుగుతారా 2019 లేదా అంతకన్నా ముందు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళుతుందా వెళదా? పొత్తులు అనేటివి ఎన్నికల కూడా పొత్తు పెట్టిన అవకాశం ఉంది. ఎన్నికల సమయంలోనే ఆలోచన టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుంది. తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ మాకు మేము టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందో లేదో మాకు మేముగా బలోపేతం అవుతాము. ఇవాడున్నటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ మాకు మేముగా బలపడుతున్నాం. ప్రజా సమస్యలు ఎత్తుకుంటున్నాం, రైతాంగ సమస్యలు ఎత్తుకున్నాం, విద్యార్థుల సమస్యలు ఎత్తుకున్నాం, నిరుద్యోగ సమస్యలు ఎత్తుకున్నాం. ఇంత పోరాటం చేసి ఎన్నికల టైంలో రెండు కండువాలు పక్కన చేరితే క్రెడిబిలిటీ ఏముంటుంది? కండువాలు అనేటివి ఎన్నికల సమయంలో పరిస్థితికి అనుగుణంగా జరిగే ప్రక్రియ అది. దాని గురించే పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ పుట్టింది పేదవాళ్ళ కోసం. తెలుగుదేశం పార్టీ గొంతుకిచ్చింది పేదవాళ్లకు. కనుక గొంతుకిచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం ఉండాల్సిన అవసరం ఉంది. ఇటువైపున టీఆర్ఎస్ పార్టీ కానీ, అటువైపున కాంగ్రెస్ పార్టీ కానీ ఏ వర్గాలు ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి, ఏ వర్గాలు ఇవాళ వాళ్ళు ప్రసాదించారు, ఏ వర్గాలు ముందుకెళ్తున్నాయి కనబడుతుంది. సో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంగా ఎన్ని సీట్లు గెలుచుకుంటారో చెప్పగలుగుతారు? ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి భయపడడం మాకు అత్యంత ప్రాధాన్యమైన అంశం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకొని పూర్వవైపు నడిపించాలా, ఆ విధంగా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ విధంగా ముందుకెళ్తాం. ఇప్పుడే తొందరపాడి ఆ ఎన్నికల గురించి మాట్లాడి, ఎన్నికల ఆలోచన చేసి, పొత్తుల గురించి మాట్లాడి అనవసర తీసుకునే ఆలోచన మాకు లేనేలేదు. ఫైనల్గా ఎల్ రమణ రాజకీయ భవిష్యత్ ఏంటి? తెలుగుదేశం పార్టీ పరంగా తిరిగి ఎన్నికలలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. పోటీ చేస్తున్నా తప్పకుండా జెండా ఎగరవేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసిన నాడే అన్నా సర్గ నిజమైన వాళ్ళని భావించేటువంటి వాడిని ఆ విధంగా ముందుకెళ్తాం. ఎప్పటికీ మిమ్మల్ని పసుపు కండువానే ఉంటుందని గట్టిగా చెప్పగలను. 100కి 100 వాళ్ళు పసుపు కండువతోనే నేను జీవించి ఉంటా, జీవించినంత వరకు పసుపు ఉంటాను. థ్యాంక్ యూ రమణ గారు ఫేస్ టు ఫేస్ సమయం కేటాయించినందుకు. ఇది తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు పార్టీ సీనియర్ నాయకుడు ఎల్ రమణతో ఫేస్ టు ఫేస్. మరో ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.